అందం అభినయంతో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్న హీరోయిన్ కృతిశెట్టి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన ఉప్పిన సినిమాకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే వైష్ణవ్ తేజ్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ వినూత్న ప్రేమ చిత్రానికి యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది దీంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి సరికొత్త రికార్డ్స్ ను నమోదు చేస్తుంది ఇక ఉప్పిన చిత్రంలో బేబమ్మ అనే పాత్రలో నటించిన కృతి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉపెన సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన ఈమె మొదటి చిత్రంతోనే యువతను కట్టి పడేసింది ఇక సినిమా సేపు ఎక్కువగా కృతి తన అందం నటనతో మిగతా వారిని డామినేట్ చేసిందనే కామెంట్స్ అందుకుంటోంది అయితే ఇప్పటికీ ఈమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నెక్స్ట్ నాని శ్యామ్ సింగరాజ్ సినిమాతో రాబోతున్న కృతి ఆ తర్వాత శర్వానంద్తో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోంది ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేయకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఇక అసలు విషయానికి వస్తే మరో భారీ ఆఫర్ను అందుకున్నట్లుగా తెలుస్తోంది రామ్ పోతినేని లింగస్వామి స్వామి తెరకెక్కబోయే సినిమాలు హీరోయిన్ గా నటించే ఛాన్సు వచ్చినట్లుగా టాక్ వస్తోంది రెడ్ లాంటి డీసెంట్ హిట్ అనంతరం రామ్ చేస్తున్న ఈ ద్విపాస చిత్రంను భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు ఇక ఉప్పెనతో అలా హిట్ అందుకుందో లేదో ఆమెపై ఫోకస్ పెట్టారు ఇక గ్యాప్ లేకుండా ఆఫర్లు వస్తుండటంతో కృతి ఏ మాత్రం తొందర పడకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఓకే చేస్తోంది వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలకు దూరం పెడుతున్నట్లుగా టాక్ వస్తోంది ఇక రామ్ లింగస్వామి సినిమా కృతికి ఎలాంటి క్రేజ్ తెస్తుందో వేచి చూడాలి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను మీ సపోర్ట్ ను మాకు అందించండి మన ఎస్ మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ